नी हयालो बोट्टु चिन्नपाटी वक्का वीसमंत कूडा पेदलनु आदुकोवालनि गानि वाळ्ळकि इल्लु कट्टिंचालनि गानि इंकोक आलोचन चेयनि महानुभावुडु नी मोत्तं दांट्लो मी एडु पंत इदा मर्चिपोयिन अदि अट्टिटको हौसुलंट సుందరమైన అత్యాధునిక ఫెసిలిటీస్ తో ఒక గేటెడ్ కమ్యూనిటీ లాగా కట్టి రెడీగా చేస్తే అలాంటి వాటికి సంబంధించిన అవి విచితంగా ఇస్తారని 300 ఎస్ఎఫ్టీ అని దాని గురించి తెలిసిన వాళ్ళందరూ వాళ్ళు అవి తీసుకునేలో కుయో మరో అంటున్నారు ఈ రోజు ఈ మధ్య ఇప్పుడు గ్రౌండ్ ప్లస్ 3 ఫ్లోర్స్ కట్టినప్పుడు పేదల్లో అవి కూడా ఎంత వయారంగా ఉన్నాయి చూడండి ఇవి వీళ్ళ అత్యాధునికమైన వీటికి की సంబంధించిన టిడ్కో ఇల్లు ఈనాడు బాకా ఉంటుంది కదా ఆయన రామోజీరావు గారు జనం అంతా ప్రజలందరూ ఎలాంటి వాళ్ళు అనుకుంటారో ఏం ఏం సదుపాయాలు ఉన్నాయి అక్కడ మొండిగోడలు కట్టి షేర్ వాల్ టెక్నాలజీని దాంట్లోకి వచ్చి అదే పెద్ద స్కామ్ అందరికీ తెలుసు 1200 లో గాని ఎస్ఎఫ్టీ గాంధీ 2000 పైచలకు 2000 2150 పే చేసి షేర్ వాల్ టెక్నాలజీ ప్రపంచంలో ఆధునికం అని చెప్పి అసలు గ్రౌండ్ ప్లస్ 3 40 ఏళ్ళు దాటినోళ్ళు ఎట్లా ఎక్కుతారో ఎట్లా దిగుతారో కూడా ఆలోచించలే లిఫ్ట్ పెట్టుకొని నడుపుకోగలరా ఏం సౌకర్యాలు కల్పించారు అది వాళ్ళు బయట 20 ఏళ్ల పాటు బరువు మోసే అప్పు బ్యాంకుల్లో వడ్డీలకు తెచ్చుకుంటే అవి ఇంత చేస్తున్నామని లక్ష అంత లక్ష 20000 ఎన్నో 300 ఎస్ఎఫ్టీ వాటికి ఫ్రీగా ఇస్తున్నారు ఏ ప్రభుత్వమైనా పాలసీ ఒకటి తీసుకున్నప్పుడు బాధ్యతారహితంగా ఉండకుండా ఒక రెస్పాన్సిబుల్ ప్రభుత్వంగా ఎంతవరకు మనం చేసి వెసులుబాటు కల్పిస్తూ ఇది చేస్తే నాకు ఇంత బెనిఫిట్ ఉంటుందనే ఆకర్షణ ఉంటే చాలా మంది వస్తారనే ఉద్దేశంతో ప్రవేశపెట్టి ఇచ్చేస్తారు బరువు ఉండకూడదు వచ్చే బెనిఫిట్ ఎక్కువ ఉండాలా ఈ దీంట్లో చూస్తే మొత్తం బెనిఫిట్ దానికి పే చేసేది నామినల్ కాస్ట్ ఇంతకుముందు ఏనట్టు దొంగదెబ్బ చేయాలంటే రిజిస్ట్రేషన్ పెట్టి ఇది ఫ్రీ చేయొచ్చు కానీ దానివల్ల ఇంకా ఎక్కువ అవుతుంది డిపెండింగ్ ఆన్ ఏరియాని బట్టి ఎక్కడంటే అక్కడ సరే అది మన చేతిలో పని అందువల్ల మనం చేసేయొచ్చు అట్ ది సేమ్ టైం ఓనర్ ఎవరున్నారో ఎక్కడ ఉన్నారో వాళ్ళ తెలియనంత పాటు ఆ సీరియస్నెస్ దీనికి ఉంటుంది నామినల్గా పెడదాము ఎంత కట్టగలరు అది బరువు అనిపించకూడదు అని అతి తక్కువ అమౌంట్ విలేజ్ ప్రాంతాలన్నీ ఎక్కువ భాగం అవే ఉండేది 10,000 రూపాయలు కేవలం 4-5 లక్షలే మున్సిపాలిటీస్ కార్పొరేషన్లో 5 లక్షలు ఎంత ఉన్నట్టున్నాయి 39 లక్షల్లో 51 లక్ష ఎంత అయితే 12 లక్షలు ఎంత వాళ్ళకి రుణం లేదు అవి 10 రూపాయలతోనే చేస్తున్నారు వాళ్ళకేం పెట్టలేదే వాళ్ళకి పెట్టాల్సి కదా నామినల్ 10,000 అని పెట్టచ్చు ఒకవేళ బాధాలంటే చంద్రబాబు నాయుడు చేసే పద్ధతిలో చేయాలంటే వాటికి పెట్టలేదే 10 రూపాయలకే చేసి ఇదే సౌకర్యం సంతాస్తిస్తున్నాం అండ్ మెజారిటీ 10,000 రూపాయలమే పడుతున్నది మిగిలింది 15-20,000 రూపాయలు లక్షల విలువ చేసేది ఒక సీరియస్నెస్ తో చేస్తూ రిజిస్ట్రేషన్ ఫ్రీగా పెట్టి దానికయ్యే డాక్యుమెంట్ ఖర్చు సుమారుగా అవుతుంది రెస్పాన్సిబుల్ గవర్నమెంట్ గా ఎట్లా చేయాలో అది చేస్తే అవగాహన పెంచకపోతే మానే కన్ఫ్యూజ్ చేయడం ఏంది టార్గెట్లు పెట్టి బలవంతం చేస్తున్నారు అనేది మేము బలవంతం చేయట్లేదు మర్రో అని చెప్పుకోవాల్సి వచ్చింది స్వచ్ఛందమని మళ్ళీ చెప్పాల్సి వచ్చింది ఇప్పుడు కొత్త ఆర్గ్యుమెంట్ పైగా వాళ్ళ నోటికాడిది కొట్టి వచ్చిన అవకాశం పోగొట్టి వాళ్ళను మళ్ళీ అదే పేదలుగా అవే చేతిలో డాక్యుమెంట్స్ లోని ఇళ్లల్లో పడేయడనే దురుద్దేశంతో ఇప్పుడు కట్టకండి రేపు వచ్చాక మేము ఫ్రీగా ఇస్తాము రాజశేఖర రెడ్డి గారిది ఎప్పుడూ అందరూ తలుచుకుంటుంటారు ఆయన అనే సందర్భం వేరైనా కావచ్చు కానీ అమ్మ కన్నం పెట్టినోడు పిన్నమ్మకు బంగారు గాజులు చేయిస్తానని అంటాను తాను ప్రతిపక్షంలో ఉంటే ఆయన ఇవ్వని హామీ ఉండదు అధికారం లేకొస్తే ఆ ఉన్న వాటిని దాని సారం అంతా తీసేసి పిప్పిని చేసి పేదలకు ఏది దక్కకుండా చేయని ఆయన హయాం అంటూ కూడా లేదు ఇప్పుడు కాదు గతంలో కూడా అంతే పేరుకు ప్రయతమైన పథకాలు పెడతారు ఏది లేదు ఎవరికి గుర్తు లేదు రుణమాఫీ అని ఏం చేశావు రైతులను ముంచినారు అసలు వాళ్ళు మర్యాద కట్టుకుంటే అప్పుడు పాపం రైతులందరూ వాళ్ళు ఆ వడ్డీ మామూలు 18% వడ్డీ పడకుండా
కనీసం దాని నుంచైనా వాళ్ళకి మినహాయింపు వచ్చేది జీరో వడ్డీదన్నా ఇన్ టైం కట్టుకుంటే అలాగే అలాంటి వాళ్ళని ఇప్పుడు కూడా తీసుకోండి అన్నాడు మీరు బంగారం పెట్టుకొని ఇంకోటి చేయండి ఏదన్నా చేయండి ఎనీథింగ్ నేను రాగానే మొత్తం ఫ్రీ మీ ఇష్టం అన్నాడు పాపం ఆ ఆశతో ఆయన వస్తాడేమో వస్తే చేస్తాడేమో దీంతో చాలా చోట్ల ఆశ కూడా పడి వేశారు తెచ్చుకున్నారు లక్ష కోట్లది కాస్త 20,000 ఆఖరికి ఎప్పుడు మళ్ళీ మనం తలుచుకుంటూనే ఉంటాం 13,000 14,000 కొట్టుకో ముగించాడు దంగంగా ఆయన చెప్పిన 20,000 కొట్ట కూడా గ్యాప్ ఉంటది మీరు చేయండి అని మాకు ఉచిత సలహా ఇచ్చాడు జగన్ మోహన్ రెడ్డి గారు రాగానే అంటే అలాంటి పెద్ద మనిషి ఈ రోజు అందులోను 14 19 అప్పుడు అంతకుముందు తనే ఉన్నాడు అంతకుముందు తనున్నప్పుడు ఏ రోజు ఆలోచించాలా 14 19 మధ్య దీని గురించి ఆలోచించాలా అలాంటి వ్యక్తి ఈ రోజు చూస్తాం నిన్న వాళ్ళ కొడుకు మంగళగిరిలో ఆడనో తిరుగుతూ మేము వచ్చినా ఉచితంగా ఇస్తాం కట్టొద్దు కట్టొద్దు అంటాడు అసలు ఇది ఏం చేయాలనుకుంటున్నారు అర్థం కావట్లేదు వాళ్ళు ఏం చేయాలనుకుంటున్నారు ఈయన రామోజీరావు లేదా రాధాకృష్ణ ఆంధ్రజ్యోతి రావు వీళ్ళిద్దరూ ఏం చేయాలనుకుంటున్నారు ఎస్ పార్టీలకు పత్రికలు పార్టీ తరఫున పత్రికలు ఉండడం అనేది చాలా ఉంది మనకు అఫీషియల్గానే ప్రజాశక్తి విశాలాంధ్రో కమ్యూనిస్ట్ పార్టీలకు ఉన్నాయి సాక్షి చెప్పినా చెప్పకపోయినా రాజశేఖర రెడ్డి గారి బొమ్మ పైనే ఉంది అయినా నిష్పాక్షికంగా ఉండడానికి మమ్మల్ని తిట్టినా కూడా ఆ వార్తలు కూడా బండబూతులు తిట్టినా కూడా అవి కూడా పెడుతున్నాం ప్రజలకు అది తెలియాలి ఇది తెలియాలని ఎక్కడ ఆధారం లేకుండా ఒక్కటి ఊసిపోక దీంట్లోనో విషంగా అక్రమం ఎప్పుడు చేయట్లేదు ఆధారం ఉంటే ఖచ్చితంగా మేము చేస్తున్నాం వీలైనంత వరకు కామెంట్ వార్త వేరే చూసేదినట్టు దాంట్లో వస్తుంది కానీ ఏ బాధ్యత లేకుండా కేవలం పత్రిక అనే దీన్ని మీడియా అనే దీని కింద ముసుగులో దశాబ్దాల తరబడి ఆయన రామోజీరావు గారు 82లో 83లో తెలుగుదేశం పార్టీతో మొదలుపెట్టిన వాటెవర్ ఆ రౌడీజం అనండి తాను అనుకున్నది ప్రజల మీద రుద్దే దాస్తీకం అనండి రుబాబ్ అనండి అది దాదాపు 4 దశాబ్దాలు తెలుగుదేశం పార్టీకి ఎంత వయసు వచ్చిందో ఆయన దౌర్జన్యాలకు ఈ ఉగ్రవాద చర్యలకు మీడియా ఉగ్రవాదం అంత వయసు వచ్చింది ఆయనకు వార్ధక్యం వచ్చింది ఏది అనుకుంటే అది పద్దం లేస్తే ఆ విషయం కక్కుతూ ఉండడం చంద్రబాబు వస్తే అంత ప్రశాంతంగా ఉంటుందని చూడడం ఆయన కూడా ఉంచలే ఏది కుట్ర కాకుండా ఆయన ఏం చేశారు రామోజీరావు గారు ఎన్టీఆర్ను తీసుకురావడం ఒక పెద్ద కూ లాంటిది అయితే ఆయనకున్న ఆదరణ దాన్ని ఎంత చేసుకుని ఆ పార్టీ అధికారం లేక అప్పుడు వచ్చాక అప్పుడు కాంగ్రెస్ పార్టీ ఫెయిల్యూర్స్ అని ఇది చేసి ఒక దీంట్లో నుంచి వచ్చాక దాని పవర్ రుచి మరిగాక అదే ఎన్టీ రామారావు గారిని దించడానికి ఒక పెద్ద కుట్ర మద్య నిషేధానికి ఒక కుట్ర నిషేధం ఎత్తేయడానికి ఒక కుట్ర క్యాంపెయిన్ 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 అందరికీ తెలుసు చూస్తూనే ఉన్నారు ఫస్ట్ టైం రిలీఫ్ లాగా సాక్షి వచ్చింది అందుకే అంత ఆదరణతో మొదలుపెట్టింది అదర్ సైడ్ ఆఫ్ ది కాయిన్ చూపే ప్రయత్నం చేసింది ఇంకా ఆంధ్రజ్యోతి అది మూతపడిన తర్వాత మళ్ళీ పుట్టుక ఎక్కడి నుంచి వచ్చాయి డబ్బులు దానికి ఎవరు దాంట్లో పార్ట్నర్స్ అవన్నీ తీస్తే అదే ఓ పెద్ద స్కామ్ కానీ డెమోక్రసీ నడుపుకుంటున్నారు ఓ పత్రిక వస్తే మంచిదే ఇంకోటి వస్తే మంచిదే దాంట్లో విమర్శలు చేయడం తప్పు కాదు జగన్మోహన్ రెడ్డి గారి పథకాలను పాలసీలు రోజు విమర్శించండి తప్పులేదు బట్ ఏ ఆధారం ఏదైనా ఉంటే దాని మీద మీరు దాన్ని లాగేకుంటా అటు ఇటు లాగితే లేదా ఇదిగో మా వైఖరి ఇది మేము చేశాము చంద్రబాబు నాయుడు గారు అప్పుడు చేశారు మీరు ఎందుకు చేయలేరు అడిగితే అర్థం ఉంటుంది వాళ్ళు అసలు అన్నిటికంటే ముఖ్యంగా అనిపించేది వీళ్లకు చంద్రబాబు నాయుడు కానీ ఆయన పార్టీకి కానీ రామోజీరావు కానీ రాధాకృష్ణ కానీ వీళ్ళకి అసలు పేదలంటే ఏమైనా ఏహభావం ఉందా ఒక రకమైన అసహ్యము వాళ్ళు అలాగే ఉండాలి వాళ్ళు ఎప్పుడు అట్లే ఉండాలని ఉందా ఎందుకంటే ఇది నా ఆషామాషిగా నేను దాన్ని అనట్లేదు ఏదైనా చూడండి వాళ్ళు ఎప్పుడూ పేదరికంలోనే ఉండాలి వాళ్ళకి ఏదర్నిస్తే అది ఒక విలువైన ఇది అయితే ఉండకూడదు వాళ్ళు సొంత కాళ్ళ మీద నిలబడకూడదు వాళ్ళకి ఇంగ్లీష్ చదువులు రాకూడదు వాళ్ళ స్కూళ్ళు బాగుపడకూడదు
వాళ్ళకు మెరుగైన ఆరోగ్యం వైద్యం అందకూడదు. చంద్రబాబు నాయుడు గారు అదే చేశారుగా. ఆయన ఫీజు రీఎంబర్స్మెంట్ బకాయిలు ఎంత పెట్టారో తెలుసు. ఆయన హయాంలో ఆయన ఊర్లో ఆయన ఊర్లో ఆయన చదువుకునే స్కూల్ ఎంత ఎంతగా ఇచ్చిందో తెలుసు, చూశారు అందరూ. అలాగే ఆరోగ్యశ్రీ కింద ఉన్న వాటిని అన్నిటి కుదించి ఆఖరి చేసి దాన్ని సారవంతం చేసి ఆ స్కీమ్ని డొల్ల చేసేసిన అందులో కూడా బకాయిలు పెట్టింది తెలుసు. ఇంకా పేదలకు సంబంధించి ఆయన అంత చెప్పి ఆఖరి కట్టి ఇట్టుకోయిండు. ఇంకా అంతకంటే అన్యాయం మరొకటి ఉండదు. G+3 అని కట్టి ఇది జగన్మోహన్ రెడ్డి గారు చేసింది. ఇప్పుడు కరెక్ట్ 10,000 కోట్లు పెట్టి మొత్తం 25,000 ఎకరాల భూమి తీసుకొని ఈరోజు ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోసం 34,000 కోట్లు ఖర్చు పెట్టి రోడ్లు అండర్ డ్రైనేజ్ అండర్గ్రౌండ్ డ్రైనేజ్ వాటర్ సప్లై పవర్ సప్లై మొత్తం పెట్టి ఇవి ఆధునిక సౌకర్యాలతో అనాలంటే మనసు రాదు. అందుకే వాళ్ళు క్లెయిమ్ చేస్తున్నారని రాస్తారు. దానికి సంబంధించి ఆ ఇద్దరు ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ ఆయన 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 ఎవరి ఏజెంట్ లేకపోతే ఎవరిలో పార్ట్ తెలుగుదేశం పార్టీ నాయకులు ఎప్పుడు ఆయన చూసి కుళ్ళుకుంటూ ఉంటారు. ఎందుకంటే వాళ్ళకంటే ఆయనకు ఎక్కువ విలువ ఉంటుంది కాబట్టి. అక్కడ బహుశా ఇప్పుడు ఆ పని ఆయన ఆ పార్టీలో నాయకుడిగా ఉన్నా బాగానే ఉండేది. అట్లా ఉండరు, చరవరకు ఆపరేషన్లే. చంద్రబాబుతో ఆ మధ్య ఇంటర్వ్యూలో అది బయటకు వచ్చింది, చూశారు కదా. కాళ్ళు ఊపుకుంటూ వేళ్ళు విడుచుకుంటూ ఎంత క్యాజువల్గా ఇద్దరు ఒక సహచరులులాగా పార్టీకి దీని గురించి ఎంప్లాయీస్ గురించి దాంట్లో అయితే డిస్కషన్ అది బయటకు బాగా సర్కులేట్ అయింది. అప్పట్లో వీళ్ళు బొట్టు వీళ్ళను మేపకూడదని ఈయన అనడం, లేలే చూసుకోవాలి జాగ్రత్తగానే ఆయన అనడం. ఈ మధ్య రేవంత్ రెడ్డితో బయటకు వచ్చింది, మన లోకేష్ ఎట్లుంటాడంటే వీ ఎట్లుంటాడని చెప్పేసి. అంటే ఈజ్ పార్ట్ ఆఫ్ దట్ సిస్టమ్, పార్ట్ ఆఫ్ వాళ్ళ ఆలోచన లెక్కించడంలో కానీ ఇంకో దాంట్లో కానీ. అండ్ హీ క్లెయిమ్స్ నేను చాలా నా అక్షరం నా ఆయుధం అనుకొని జనం మీద పడి స్వైర విహారం చేస్తుంటాడు. ఇంకా ఆయన రామోజీరావు గారు ఇంకా ఆయన అసలు ఏదో ఉషోదయాన సత్యం ఇదే నినదించుగా కానీ ఆయన పెట్టుకొని ఆయన చేసేది ఆయన చేసే పనులు మాత్రం పూర్తిగా ప్రజా వ్యతిరేకము, పూర్తిగా పేదలకు వ్యతిరేకంగా చేసేవి. అసహనం ఉంటే చంద్రబాబు ఉండాలి, లేకపోతే రాష్ట్రం నాశనం కావాలి. ఆయన ఉంటే ఏమైనా బాగు చేస్తాడా అంటే ఆయన నాశనం చేసి అడ్డంగా చెత్తబుట్టలు చేసి జనం పడేశారు. సో ఈ ఫీల్ ఇప్పుడు నవ్ ఇస్ ద టైం ఈ ముగ్గురిని తీసి చెత్తబుట్టలో డంప్ దీంట్లో పడేయాల్సిన టైం వచ్చిందని భావిస్తున్నాం. ఏమాత్రం ఇది ఉన్నా వీళ్ళవి చదవడం అంటే ఆరోగ్యాలు పాడు చేసుకోవడం, మన బుర్రలు పాడు చేసుకోవడం, ఒక రకమైన విషం బాడీలేకెక్కడం లాంటిది. కాబట్టి వీటిని ఈ మీడియా అనబడే ఈ ప్రచార ప్రసార సాధనాలు ప్రచార సాధనాలు కన్ఫ్యూజ్ అవుతుంటారు. ఇవి ప్రసార సాధనాలు కాదు, విష ప్రచార సాధనాలు. వాటిని బహిష్కరించాలని కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. Thank you.